నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడానికి నేను ఈరోజు వికీ పరివారంతో స్వామివారి దర్శించడానికి వెళ్ళడం జరుగుతుంది. రండి వెళ్దాం. చెరువుగట్టు దేవాలయ ప్రత్యేకతలు. ప్రతి అమావాస్య రోజు ప్రజలు దేవాలయం చుట్టూరా నిద్రించడం వల్ల, స్వామి ఆశీర్వాదం వల్ల ప్రజలకు ఉన్న సమస్యలన్నీ తీరుతాయని ప్రగాఢ విశ్వాసం. అలాగే ఇక్కడ ఉన్న మూడు గుండ్లు మహిమాన్వితమైనని చెప్పడం జరిగింది. ఆ మూడు గుండ్ల పైన శివలింగం ఉంటుంది. ఆ శివలింగం వద్దకు భక్తులు మెట్ల ద్వారా పైకి వెళ్తారు. అయితే ఆ మెట్ల ద్వారా కాకుండా ఇక్కడ గుండ్ల మధ్య ఒక సన్నని సందు ఉంది. దీని గుండా వెళ్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అలా కానిచో మెట్లపై నుంచి కూడా వెళ్ళి పైన ఉన్న శివలింగానికి స్వచ్ఛమైన ఆవు పాలను తీసుకెళ్ళి శివలింగంపై అభిషేకించి మరల కిందికి రావడం జరుగుతుంది. చరిత్రలోకి వెళ్తే త్రేతాయుగంలో పరశురాముడు ఈ దేవాలయ శివలింగ ప్రతిష్ట చేశాడని ప్రతీతి. ఒకరోజు కార్తవీర్యుడు అను రాజు ముని జమదగ్ని అనగా పరశురాముని తండ్రి ఆశ్రమం నుండి కామధేనువు అంటే కోరికలను నెరవేర్చే ఆవును దొంగిలించాడు. కామధేనువు దొంగిలించారన్న విషయాన్ని తెలిసినటువంటి పరశురాముడు వెళ్ళి కార్తవీర్యుని చంపివేసి కామధేనువును తీసుకువస్తాడు. అప్పుడు కార్తవీర్యుని చంపిన పాపం పోవాలంటే ముందు నువ్వు తీర్థయాత్రలు వెళ్ళి నీ పాపాలు పోగొట్టుకుని రా అని జమదగ్ని పరశురామునిని ఆజ్ఞాపిస్తాడు. అలా పరశురాముడు వెళ్ళగానే క్షత్రియరాజు వచ్చి కార్తవీర్యుని మరణానికి బదులుగా జమదగ్నిని చంపివేస్తారు. అప్పుడు పరశురాముడు తండ్రి మరణ వార్తను విని దేశం మొత్తంలో ఉన్నటువంటి క్షత్రియ రాజులందరినీ తన గొడ్డలకి ఆహుతి చేసి అందరిని చంపివేస్తాడు. అయితే ఆ తర్వాత దేశం మొత్తం నలుమూలల తిరుగుతూ తీర్థయాత్రలో భాగంగా 108 శివలింగాలను ప్రతిష్ట చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చిట్ట చివరిదైనటువంటి 108 శివలింగము ఇక్కడ చెరువుగట్టు పైన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఎలా అంటే, చివరిగా ఇక్కడికి వచ్చి శివుని గురించి ఘోర తపస్సు చేస్తూ ఉండగా శివుడు ఎంతకు ప్రత్యక్షం కాకపోవడం వల్ల కోపంతో తన గుడ్డలతో శివలింగం పైన కొట్టడం జరుగుతుంది. అప్పుడు వెంటనే శివుడు ప్రత్యక్షమై పరశురామ ఏమి కావాలని కోరుకోవడం, అయితే ఆ శివలింగం పైన దెబ్బ తాకి ఉండడం వల్ల ఈ ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఈ శివలింగం పైన కూడా కొద్దిగా జడల రూపాన ఆకారము అట్లనే వెలిచి ఉండడం, ఆ పరశురాముడు శివుల్లో ఐక్యమై ఆత్మలింగంగా ఇక్కడనే వెలిచాడని ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క దేవాలయ ప్రత్యేకత ఏమనగా, ఇక్కడ సంతానం లేని వారికి సంతానం కలగడం, నానా రుగ్మతలు కలిగినటువంటి వారికి
ఆ రుగ్మతలను రూపుమాపుకోవడం, కోరిన కోరికలు నెరవేరడం, ఇలాంటి అనేక సమస్యల నుండి దూరం అవ్వడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఎందరో ఒకరి ద్వారా ఒకరు వచ్చేసి వారి వారి ముడుపులను కానీ కోరికలను కానీ నెరవేర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మూడు గుండ్లు అలాగా ఎన్నో మహిమాన్విత విశిష్టతలను కలిగిన ఈ చెరుగొట్టును ఏటా చాలా భక్తులు చేసి వారి కోరికలను తీసుకోవడం జరుగుతుంది. అందువలన ఈ చెరుగట్టు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయము ప్రతిష్ఠగాంచినది. పైన శివలింగం ఉంటే క్రింద హనుమాన్ దేవాలయము, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయము, స్వామివారి పాదాలు, రకరకాల దేవుని యొక్క రూపాలు ఉంటాయి. వాటినన్నిటినీ దర్శించుకున్న తర్వాత ప్రజలు ఇక్కడ సుందర ప్రదేశాలను చూసి ప్రసాదాలను తీసుకొని తిరుముఖం పడతారు. పైన మూడు గుండ్లు మధ్య నుంచి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ కొద్దిగా ధైర్యం అనుకో, కొద్దిగా ఉత్సాహం అనుకో, కొద్దిగా దేవుని పైన నమ్మకంతో పోవాల్సిన అవసరం ఏమైనా ఉన్నది. మూడు గుండ్ల మధ్య నుంచి వచ్చారు, ఎట్లా ఉంది అనుభూతి? రెగ్యులర్గా ఎప్పటికీ వస్తుంటాయి. ఎన్నిసార్లు ఇది? ఎన్నోసారి. ఎయిత్ టైంలో. మన పేరేనా? శివకుమార్. శివకుమార్ గారు 8వ సారి మూడు గుండ్ల నుంచి మధ్య నుంచి వచ్చిండ్రని చెప్పిండ్రు. అందరూ చూస్తున్నట్లయితే చాలా ఇరుకటంగా ఉంటుంది అది ఆ ప్లేస్. అందుకని రావాలంటేనే అందరికీ భయానకంగా ఉంటుంది. ఆయన కానీ నేను ధైర్యం చేసేసి కరతలామలకం అయిపోయింది ఈయనకు రావడానికి. సింపుల్గా ఎక్కడి నుంచి అయినా వచ్చేది? బొమ్మలరామారావు మండలము. ఊరి పేరు చెప్తావా? అదేనా? నాగినేనిపల్లి నుంచి వచ్చాడు ఆయన. అలా చెప్పాడు కానీ బొమ్మల రామారావు నుండి ఆటోమేటిక్గా మేము కూడా అక్కడికెళ్ళి వచ్చాము. తిమ్మాపూర్ గ్రామం మాది. మొత్తం మీద ఈ వ్లాగ్లో మన బొమ్మల రామారావు మండలం శివకుమార్ కలిశాడు. శివుని పేరుతో కలిసినటువంటి శివుడు కలిశాడు న్యాచురల్. తిమ్మాపూర్
ఉంటాం.